హలో మిత్రులారా, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మేము భుజం 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 నియమం అంటే SSS సర్వసమానత్వ నియమం గురించి చర్చించాము. ఈరోజు మనం దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిస్తాము. పదండి, ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. త్రిభుజం DEF లో బిందువు సి భుజం DE యొక్క మధ్య బిందువు మరియు భుజం EF భుజం FD సమానం. అయితే త్రిభుజం CEF మరియు త్రిభుజం CDF సర్వసమాన త్రిభుజములేనా? మిత్రులారా, చిత్రంను చూసి ఈ త్రిభుజ రకాన్ని చెప్పగలరా? జవాబు చెప్పడానికి మీరు వీడియోను ఆపవచ్చు. అవును, ఆ త్రిభుజంలోని రెండు భుజములు సమానం, అందువలన ఇదొక సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. ఆకృతిని శ్రద్ధగా చూడండి. త్రిభుజం DEF లో బిందువు సి భుజం DE మధ్య బిందువు, అందువలన భుజం DC మరియు భుజం EC సమానం. ఇప్పుడు త్రిభుజం CEF మరియు త్రిభుజం CDFలను పరిశీలిద్దాం. మనకు భుజం EF భుజం FD సమానమని ఇచ్చారు మరియు భుజం CF ఉమ్మడి భుజం. సమీకరణములు 1, 2, మరియు 3 ల ప్రకారం మనం ఈ రెండు త్రిభుజములు భుజం 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 నియమం అనగా SSS సర్వసమానత్వ నియమానుసారం సర్వసమానం. ఎందుకనగా ఈ రెండు త్రిభుజములలో 3 భుజములు సమానం. పదండి, రెండో ప్రశ్న చూద్దాం. ఇచ్చిన ఆకృతుల్లో PQRS మరియు PMRN సమాంతర చతుర్భుజాలు. బిందువు M మరియు బిందువు N భుజాలు PQ మరియు SR యొక్క మధ్య బిందువులు. త్రిభుజం PSN మరియు త్రిభుజం RQM సర్వసమానమని చూపించండి. మిత్రులారా, మనకిచ్చిన PQRS ఒక సమాంతర చతుర్భుజం, అందువలన సమాంతర భుజములు సమానం. అనగా భుజం PQ మరియు భుజం SR సమానం మరియు భుజములు PSQR సమానం. బిందువు M PQ మధ్య బిందువు, అందువలన మనం PQ ను ఇలా రాయవచ్చు. బిందువు N భుజం SR మధ్య బిందువు, అందువలన మనం SR ను ఈ విధంగా రాయవచ్చు. మనం చూసాం భుజం PQ మరియు భుజం SR కి సమానం, అందువలన ఈ రెండు ఒకదానికొకటి సమానములు. మనకు లభించింది QM SN కి సమానం మరియు PMRN కూడా ఒక సమాంతర చతుర్భుజమని. ఇందువల్ల దీని ఎదురెదురు భుజాలు సమానమవుతాయి, అనగా భుజం PM భుజం NR కి మరియు భుజం PN భుజం MR కి సమానం. మిత్రులారా, శ్రద్ధగా గమనించండి. ఇప్పుడు మనం త్రిభుజం PSN మరియు త్రిభుజం RQMలలో ఈ 3 భుజములు సమానం. భుజం PS భుజం RQ కు సమానం, భుజం SN భుజం QM కు సమానం, భుజం PN భుజం RM కు సమానం. అందువలన ఈ రెండు త్రిభుజాలు SSS సర్వసమానత్వ నియమానుసారం సర్వసమానం. మిత్రులారా, ఒకవేళ మనం PMRN లో బిందువు M మరియు బిందువు N లను కలిపి కర్ణం MN గీస్తే తయారైన త్రిభుజములు PMN NRM సర్వసమానమవుతాయా? వీడియోను ఆపి దీన్ని కనుగొని ఒక ముగింపునివ్వండి. ఈ అధ్యాయంలో అంతే. ఈరోజు మనం భుజం 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 అంటే SSS సర్వసమానత్వ నియమానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.